ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి తగ్గాయి. ఇటీవలే 100 రూపాయలు తగ్గిన సిలిండర్ ధర ఇప్పుడు మళ్ళీ 62 రూపాయలు తగ్గింది. గ్యాస్ సిలిండర్ తగ్గింపు ధర నేటి నుంచే అమల్లోకి వచ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 2 నెలల్లో 120 రూపాయలకి పైగా దిగి వచ్చింది. గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెల తొలి రోజు మారతాయి. ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ పైన ఆధారపడి గ్యాస్ ధరలు పెరగటమా తగ్గటమా అని ఉంటాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర 62 రూపాయల 50 పైసలు తగ్గింది. 2019 ఆగస్టులో 14.2 కేజీల బుకింగ్స్కు 572.4 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. జూలైలో గ్యాస్ సిలిండర్ ధర 637 రూపాయలుగా ఉంది. ఈ విషయాన్ని ఇండియన్ ఆయిల్ సంస్థ తెలిపింది. కలకత్తాలో గ్యాస్ సిలిండర్ ధర 602గాను, ముంబైలో 546.50 పైసలుగాను, చెన్నైలో 590.50 పైసలుగాను ఉంది. ఇకపోతే ఏడాదిలో 14.2 సిలిండర్ను సబ్సిడీ రూపంలో పొందొచ్చు. ఈ సబ్సిడీ అమౌంట్ మొత్తం డైరెక్ట్గా కన్స్యూమర్ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. అంతర్జాతీయంగా చమురు రేట్లు తగ్గడంతో నాన్ సబ్సిడీ సిలిండర్లపై 62 రూపాయల 50 పైసలు తగ్గింది. సబ్సిడీ కింద ఏడాదికి ఇచ్చే 12 సిలిండర్ల కోటాలు పూర్తయితే నాన్ సబ్సిడీ పైన తీసుకునే సిలిండర్కి కూడా 574 రూపాయలను మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. జూలై నెల ప్రారంభంలో నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర 100 రూపాయల దాకా తగ్గింది. తాజాగా 63 రూపాయలు తగ్గడంతో సిలిండర్పై మొత్తం 163 రూపాయలు తగ్గినట్టయింది. ఇలా తగ్గడంతో సామాన్యులు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. గృహ ఉపయోగాలకు ఉపయోగించే నాన్ సబ్సిడీ సిలిండర్లకు ఇప్పటి వరకు 634 రూపాయలు చెల్లించాల్సి ఉండేది. నాన్ సబ్సిడీ సిలిండర్లపై ఇప్పుడు రేట్లు తగ్గడంతో ఇకపై 574 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్లో 14.2 కేజీల సిలిండర్ ధర 690 రూపాయలు ఉంది. ఇప్పుడు తగ్గిన ధరతో 627 రూపాయలకే సిలిండర్ లభ్యం కానుంది. కేంద్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది దేశ ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సగటు సరాసరి బెంచ్ మార్క్ ఎల్పీజీ రేటు మరి విదేశీ మార్కింగ్ రేట్లో మార్పుల ఆధారంగా ఈ సబ్సిడీ మొత్తం ప్రతి నెల మారుతూ ఉంటుంది. అంతర్జాతీయ రేట్లు పెరుగుతున్నప్పుడు ప్రభుత్వం అధిక రాయితీ అని అందిస్తుంది, మరియు ధరలు తగ్గినప్పుడు సబ్సిడీ కట్ అవుతుంది. మార్కెట్ ధర మరియు నాన్ సబ్సిడీ ఎల్పీజీస్ ధర తగ్గడంతో సబ్సిడైజ్ వంట గ్యాస్ పన్ను కూడా తగ్గింది. ఇది ధర తగ్గింపుకు దారితీసింది. ఏదైతేనే ప్రజలందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది ఈ వార్త. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.